ఆనాడు అటువంటి అసాంఘిక పరిస్థితుల్లో కూడా సంఘంలో ఉన్నటువంటి అన్టచబిలిటీ అంటరాంతనం మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చక్కగా చదువుకొని మరి ఆయన మేధావితనాన్ని గుర్తించి బరుడ మహారాజు తీసుకొని చర్చించడం లాపటా చేయడం అంచెలంచెలుగా ఆయన మరి భారత యొక్క రాజ్యాంగంలో మరి అనేకమైన పదవులు మరి అధిరోహించడం జరిగింది. మరి ఇదే స్ఫూర్తితో మరి బడుగు బలహీన వర్గాలు శ్రామికులు విద్యార్థులు అందరూ కూడా మరి సమాజంలో ఉన్న అసమానతలు తొలగించి సమసమన్వయ స్థాపన కోసం అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా చూపించిన మార్గంలో అందరూ నడుచుకొని ఉన్నతమైన ఫలితాలు సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ పుస్తకం చదివినప్పుడు స్ఫూర్తి పొందుకొని ఉన్నతమైన స్థాయికి ఒక ఆలోచన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఒక ఆలోచన మంచి ఆలోచన చేత మెరుగైన సమసమాజాన్ని సృష్టించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రారంభించడం ఆవిష్కరించడం చాలా గర్వకారణంగా ఉంది. మరి నేను జిల్లా అట్రాసిటీ కమిటీ మెంబర్గా ఇప్పటి వరకు అట్రాసిటీలో బాధితులైనటువంటి వారికి 1,20,00,000 రూపాయలు రిహాబిలిటేషన్ ఇప్పించడం జరిగింది. ఇంతవరకు ఏ కమిటీలో కూడా ఇంత మొత్తం ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇంకా మా ఉన్నటువంటి పీరియడ్లో ఇంకా 1,00,000 రూపాయలు మరి బాధితులకు ఇప్పించే బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ప్రతి నెల ఆఖరణ ఏదో ఒక అర్జున గిరిజన గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఇలాంటి మీటింగ్ మండలంలోని అధికారులందరూ వచ్చి అక్కడే అక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంది. అది కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. అదేవిధంగా వీటన్నింటినీ కూడా మా డీడీ సోషల్ లైఫర్ దేవుపుత్ర కుమార్ గారు వాళ్ళందరూ దీన్ని సమన్వయపరుచుకొని ఆయన ఎంతో కృషి చేస్తూ దళితుల అభ్యున్నతి కోసం ఆయన డీడీ గారు చేసినటువంటి కృషిని కూడా మేము ఈ విధంగా మేము తెలుపుకుంటున్నాం. అదే అంబేద్కర్ ఆలోచన అనే టైటిల్తో ఒక పుస్తకాన్ని రాసిన ఘనత కూడా మన నెల్లూరు బిడ్డ సూళ్ళూరుపేట వాసి ఆవుల ప్రసాదరావు గారికి మనకు నెల్లూరు జిల్లా తరఫున నీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డీడీ గారికి ఆయన చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క రోజును ఈ యొక్క నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు కూడా ఒక పండుగ దినంగా జరుపుకోవాలని మేము చాలా సంతోషిస్తున్నాం.